విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలని కొవ్వొత్తులు అగ్గిపెట్టలు పంపిణీ చేస్తూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బిక్కవోలు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు చెవిలో పువ్వులతో విసిన కర్రలతో ఒక్కొక్క కుటుంబానికి కొవ్వొత్తి అగ్గిపెట్ట పంపిణీ చేస్తూ విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి 1400 కోట్లు ప్రజలపై భారం పెంచింది. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీలు పెంచి దాదాపుగా 3000 కోట్లు ఆర్థిక భారం పెంచారు. మొత్తంగా విద్యుత్ ఛార్జీల పేరుతో 4400 కోట్లు ఆర్థిక భారం ప్రజానీకంపై పెను భారం వేశారు. ఇప్పటికే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 11600 కోట్లు ప్రజలపై భారం వేశారని ఆరోపించారు. మీ అధికారం తగ్గదు కదండి, ప్రతి పర్సన్ లో ఇబ్బంది పడుతున్నాడు, అది మీరు గ్రహించాలి. ఎందుకు పెరుగుతుంది కదా, ఏం చేస్తాం ఇచ్చారు అన్నచ్చాడు. అన్నొచ్చాడు.